యూత్ ఎప్పుడైనా కొత్త ఫ్యాషన్లు ఫాలో అవుతూ ఉంటారు. మార్కెట్లోకి వస్తున్న న్యూ ట్రెండ్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మేకోవర్లో హెయిర్ స్టైల్ మెయిన్ పార్ట్ అయింది. ఇన్ని రోజులు హెయిర్ కట్స్కు ఆసక్తి చూపించిన యూత్ ఇప్పుడు హెయిర్ కలరింగ్కి ఫిదా అవుతున్నారు. ఫ్యాషన్ ఫాలో అవ్వడంలో యూత్ ముందుంటారు. ఇన్నాళ్ళు డ్రెస్, ఇయర్ రింగ్స్, ఫుట్వేర్ ఇలా అన్ని మ్యాచింగ్ వేసుకునేవారు. కానీ ఇప్పుడు హెయిర్ కి కూడా మ్యాచింగ్ కలర్ వేసుకుంటున్నారు. ప్రెజెంట్ హెయిర్ స్ట్రీక్స్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. హెయిర్ కలర్ లో అమ్మాయిలు అయితే ఎక్కువగా హైలైట్ సుమరి, బలియస్ స్టైల్స్ ఇష్టపడుతున్నారని, అబ్బాయిలు డార్క్ అండ్ స్టైలింగ్ కలర్స్ అప్లై చేసుకుంటున్నారని హెయిర్ స్టైలిస్ట్ చెప్తున్నారు. హెయిర్ స్ట్రీక్స్ బట్టి చార్జ్ ఉంటుందని, స్టార్టింగ్ 2000 నుంచి ఉంటుందంటున్నారు. యూత్ తో పాటు మిడిల్ ఏజ్ అండ్ కిడ్స్ కూడా స్ట్రీక్ చేయించుకుంటున్నారని చెప్తున్నారు. క్లయింట్ ఏంటంటే ఏ కలర్ కావాలో చూస్ చేసుకుంటారు. ఆ హెయిర్ మీద వస్తుందో లేదో ఫస్ట్ మేము అది హెయిర్ చెక్ చేసిన తర్వాత మొత్తం కన్సల్ట్ చేసేసి మేము ఏ కలర్ చేయాలో డిసైడ్ చేసి వాళ్ళకి చూపిస్తాము. న్యాచురల్ హెయిర్ ఉంటే ఏదైనా సరే కలర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మటుకు అయితే ఫ్యాషన్ లవర్స్ అందరూ కలరింగ్, హెయిర్ కలరింగ్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. టెంపరవరి కలర్స్ అంటే ఓన్లీ వన్ వాష్ వరకే ఉంటుంది. అది నార్మల్గా ఏంటంటే ఎక్కడన్నా పార్టీలోకి వెళ్ళే ముందు కలర్ అది నార్మల్గా పెట్టేసుకొని వెళ్ళిపోతారు, వన్ వాష్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే పార్టీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే రకరకాలైన దుస్తులకి వాళ్ళు హెయిర్లో ఇట్లా కొన్ని కలర్స్ కావాలని అనుకుంటున్నారు. ఎక్కువ మటుకైతే బ్లూ, రెడ్, గ్రీన్ లాంటి కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. హెయిర్ స్ట్రీక్స్ అప్లై చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, కలరింగ్ ఎక్కువ రోజులు షైనింగ్ ఉండాలంటే బ్రాండెడ్ ఆయిల్, షాంపూ వాడాలని సూచిస్తున్నారు. ఈ నయా హెయిర్ స్టైల్స్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని అంటున్నారు. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా హెయిర్ కలరింగ్ మంచి లుక్ ఇస్తుందని చెప్తున్నారు. యూత్ కూడా ఇలాంటి స్ట్రీక్స్ ను ఇష్టపడుతున్నారు. డిఫరెంట్ గా ఉండేందుకు ఇలాంటివి ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. అన్ని అకేషన్స్ కు సెట్ అయ్యేలా బ్రౌన్ కలర్ నే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది అమ్మాయిలు. హెయిర్ కలరింగ్ తో ఫేస్ లుక్ మారిపోతుందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ హెచ్ఆర్, సో నవేడేస్ ట్రెండ్ వచ్చేసి సో హెయిర్ కలరింగ్ కాబట్టి డ్రెస్సెస్కి మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ ఎలానో ఇప్పుడు హెయిర్ కలర్ కూడా ఫాలో అవుతున్నారు. సో ఈ హెయిర్ కలర్ నాకు చాలా బాగా అనిపించింది. సో చాలా లైక్ నవేడేస్ చాలా ట్రెండీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సెలూన్. ఎప్పటికప్పుడు వెరైటీగా ట్రై చేస్తూ యూత్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అందుకే డిఫరెంట్ గా ట్రై చేస్తూ నలుగురిలో యూనిక్ గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.